అండి, ఇప్పటిదాకా ఉన్న సినిమాలలో ఒక ఎత్తు, ఇప్పుడు తెలుగులో వస్తున్న సినిమా ఇంకొక ఎత్తు. కల్కి సినిమా ట్రైలర్ చూసుకున్నట్టయితే, కల్కి సినిమా నాగేశ్వన్ డైరెక్టరు, ఇది అందరూ తెలిసిందే. 600 కోట్ల బడ్జెట్ తోటి సినిమా తీస్తున్నారు, భారీ ఎత్తులు. కాకపోతే సినిమా గురించి సింగిల్ ఇన్ ఆర్డర్, సినిమా గురించి సినాప్సిస్ కానీ ఆల్రెడీ ఈ ట్రైలర్లో 70% మనకు చెప్పినట్టే. ఎలా జరగబోతుంది, ఎలా మూవ్ చేశారు, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, కంటిన్యూటీ ఎలా ఉంది, గ్రాఫిక్స్ ఎలా ఉంది, దీనిపైన బేస్ చేసుకొని వెళ్తుంది. దీంట్లో చూసుకుంటే సింగిల్ ఇన్ ఆర్డర్ మీకు ఒకటి అర్థమవుతుంది. మొట్టమొదటిగా స్టార్ట్ అవుతుంది కాశీ నుంచి. మనం ఏ పురాణాలు తీసుకున్నా, ఏ ఇతిహాసాలు తీసుకున్నా, ఫస్ట్ మనకు భారతదేశంలో స్టార్ట్ అయ్యేది పురాణ గ్రామం, ఫస్ట్ మొట్టమొదటిసారిగా కాశీ. కాశీ నుంచి స్టార్ట్ అవుతుంది, కాశీ నుంచి ఎండ్ అవుతుంది నీళ్ళపైన జరిగే యుద్ధం. దాంతోపాటు అశ్వత్థామ హతహ, మహాభారతంలో జరిగేది చావులేనివాడు అశ్వత్థామ. అశ్వత్థామ అనేవాడు మహాభారతంలో ఎంత కీలక రోల్ పోషించాడో తెలుసు. అశ్వత్థామ చిరంజీవి, గంగాపుత్రుని కొడుకు. అది మహాభారతంలో ఒక స్టోరీ, దాని గురించి తర్వాత చెప్పుకుందాం మనం. అయితే కల్కిలో అశ్వత్థామ, అప్పటిదాకా ధ్యానం చేసుకున్న ఒక అశ్వత్థామ, 1000 సంవత్సరాలు, 1000 లక్షల సంవత్సరాలు, 5 లక్షల సంవత్సరాలు అలా బతుకుంటాడు. ఈ సినిమాకి చూడండి, 2098 ఏడి. అయితే దీంట్లో ఒక చిన్నపిల్లాయన గొంతు వినిపిస్తుంది. ఆ చిన్నపిల్లాయన గొంతు ఏదైతే ఉందో ఆ పిల్లగాడే మెయిన్ హీరోలు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. ఎక్కడికి కల్కి అనే అవతారం వచ్చేది ఎప్పుడు, 2898లో ఎప్పుడైతే వస్తుందో ఆ చిన్నపిల్లగాడే కల్కి అవతారం. ఇక చూసుకున్నట్టయితే క్యారెక్టరైజేషన్, దానికి అశ్వత్థామ క్యారెక్టర్ అంతపచ్చం గారు రోల్ ప్లే చేశారు ఆ క్యారెక్టర్ అని చెప్పేసి ఒకటి వినిపిస్తుంది. అయితే అంతపచ్చం గారు కల్కి అవతారం ఏదైతే ఉందో అశ్వత్థామ, ఆ క్యారెక్టర్ను దీపిక పడుకొని హీరోయిన్ అయితే ఎవరుందో ఆ క్యారెక్టర్ను కాపాడడానికి డిజైన్ చేయడం జరిగింది. తను కాపాడుతుంటాడు అక్కడ, ఇక్కడ అబ్బాయిని కాపాడుతుంటాడు. హీరోయిన్ని తీసుకురావడానికి మధ్యలో ఇట్స్ లైక్ ఎలా అంటే, మనకు దీన్ని చూస్తే టక్కరి సినిమా గుర్తుందా, మహేష్ బాబు గారు టక్కరి సినిమాలో చేశారు. టక్కరి సినిమా అంటే కౌబాయ్స్ టైప్లో, అది కౌబాయ్స్ టైప్లో టక్కరి సినిమా. అమ్మాయిని తీసుకెళ్ళడం, దాంట్లో తీసుకురావడము, దానిపైన ఉండే క్యారెక్టరైజేషన్. దీంట్లో కూడా హీరోయిన్ ఎవరైతే దీపిక పడుకొని తీసుకురావడానికి విలన్ తోటి ఒప్పందం చేసుకున్న క్యారెక్టర్ ప్రభాస్. దీని మధ్యలో ఇప్పటిదాకా మనకు రివీల్ కానిది ఏంటంటే, కమలాసన్ గారి క్యారెక్టర్, అజయ్ దేవగన్ క్యారెక్టర్, దాంతోపాటు అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్, ఇంకా చాలామంది క్యారెక్టర్లు బయటకు రాలేదు మనకు. మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే, రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ బయటకు వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారు మధ్యలో చిన్న రోల్స్ వేశారు. దాంతోపాటు మనకు సీనియర్ మోస్ట్ కామెడియన్ బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు దీంట్లో, ఆయన కూడా చిన్నగా ఇప్పుడే రివీల్ చేయడం జరిగింది. అయితే ఈ స్టోరీ లైన్ వచ్చేసి కల్కి అవతారం వచ్చేది ఆ చిన్నపిల్లాడు ఎప్పుడైతే వస్తుందో, అశ్వత్థామ ధ్యానం చేసుకునేటప్పుడు తన శక్తి అంతా ఒక డైమండ్లో ఉంటుంది, మళ్ళీ ఇక్కడ పెట్టుకోగానే బట్ట కట్టుకుంటుంది, ఇక్కడ పెట్టుకోగానే వస్తుంది అని ఇప్పుడు మనం ట్రైలర్ చూస్తున్నట్టు. కానీ కల్కి సినిమా మాత్రము సింగిల్ లైన్ ఆర్డర్లో ఇప్పుడు నాగశ్విన్ గారు మనకు రివీల్ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. మీరు చూడండి ట్రైలర్లో, దాంతోపాటు రకరకాల గ్రాఫిక్స్ కానీ, దాంతోపాటు ప్రభాస్ గారు కానీ ఐరన్ మ్యాన్ గుర్తున్నాడా మీకు అందరికీ, ఐరన్ మ్యాన్ సినిమాలో ఐరన్ మ్యాన్ ఇట్లా అనగానే చేతులు కాళ్ళ నుంచి మంటలు వచ్చి బైక్ ఎగురుతాడు, దట్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్ కానీ, దట్ కైండ్ ఆఫ్ సూట్ కానీ, మనోడికి చిట్టి నుంచి అలాంటి సూట్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఎందుకంటే దాంట్లో చూసుకున్నట్టయితే చేతులు అనగానే వెహికల్లో నుంచి బయటకు వచ్చేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెయిర్లో స్టాండింగ్ అయ్యేంత ఉంది. దీంట్లో డిఫరెంట్, ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో, మన భారతదేశ చరిత్రలో ఇలాంటి సినిమా రాలేదు అనుకోవచ్చు. వచ్చే కాలంలో తెలియదు ఎవరు ఎట్లా తీస్తారో, కానీ ఈ సినిమా మాత్రము మహాభారతాన్ని బేస్ చేసుకొని, దాంట్లో నుంచి కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని, కల్కి అవతారాన్ని తీసుకొని, ముందున్న కాశీ నుంచి స్టార్ట్ అయింది, కాశీ నుంచి ఎండ్ అవుతుంది. మెయిన్ సినాప్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా వస్తాయి దీన్ని ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారు, ఎందుకంటే పబ్లిసిటీ అవ్వాలి కాబట్టి. ఇంకా ముందు వచ్చే ట్రైలర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.